డిచ్పల్లి కేంద్రంలోని అనాథాశ్రమానికి చెందిన శిరీష అనే బాలిక రక్తహీనతతో బాధపడుతుండటంతో 03 యూనిట్ల ఓ నెగిటివ్ రక్తం అవసరముందని ఆశ్రమ నిర్వాహకులు కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయకర్త బాలును సంప్రదించడంతో పట్టణానికి చెందిన కిరణ్ 47వ సారి, టేక్రియాల్ గ్రామానికి చెందిన రాజులు 4వ సారి, వి ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఎప్పుడైనా సరే సకాలంలో రక్తాన్ని అందజేయటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. యువకులు రక్తదానికి ముందుకు రావాలని, రక్తదానం పట్ల ఉన్న అపోహలను వీడనాడాలని, ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని చెప్పారు. రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతలకు అభినందించారు. ఈ కార్యక్రమంలో విటి ఠాకూర్, రక్తనిధి టెక్నీషియన్ చందన్ పాల్గొన్నారు. సంప్రదించారు. మోనేటివ్ బ్లడ్ కావడంతో వారికి సంబంధించిన రక్తాన్ని అవసరం ఉందని తెలియజేయగానే మరి టేక్రియాల్ గ్రామానికి చెందిన రాజు మరియు కామారెడ్డి రక్తదాతల క్రియాశీలక సభ్యుడు కిరణ్ మరి మరొకసారి మానవత్వాన్ని చాటారు. ఎందుకంటే ఈరోజు అందరూ ఉన్నప్పుడు కూడా రక్తం అనేది దొరకడం లేదు. మరి ఒక అనాథ అమ్మాయి, మరి తల్లి లేదు, తండ్రి లేదు, ఆమె అనాథాశ్రమంలో ఉంటుంది. మరి ఆ అమ్మాయికి రక్తం అవసరం ఉందనగానే స్పందించడం అనేది వీరికి సమాజం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనంగా ఉంది. రక్తదానం అనేటువంటి చేయడానికి ముందుకు రావాలి. మరి వేసవి కాలం కావడం వల్ల ఎన్నో రకాల సమస్యలతో హాస్పిటల్లోకి చాలామంది పేషెంట్లు వస్తుంటారు. రక్తం అనేది దొరకకపోవడంతో ఎన్నో ఇబ్బందులు అనేది వస్తుంది. కాబట్టి ఎవరైనా రక్తదానం చేయాలనుకున్న వారు కానీ, అత్యవసర పరిస్థితుల్లో రక్తం దొరకనటువంటి వాళ్ళు కానీ సంప్రదిస్తే వారికి